అందరికీ నమస్కారం. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ స్వప్న, వెల్కమ్ టు సుగంధ నేచర్. దీపావళి సమయంలో మహాలక్ష్మిని మనం సిరి సంపదల కోసం, అంతులేని ఆనందం కోసం, ఐశ్వర్యం కోసం ఎంతో భక్తిగా అమ్మవారిని పూజిస్తాం. నేను ప్రతి నవరాత్రుల్లో దశమహావిద్యల్లో పదో విద్య అయిన కమలాత్మిక అమ్మవారిని నేను ఏ రకంగా పూజ చేసుకున్నాను, అలంకారం ప్రసాదంతో పాటుగా ప్రతి అమావాస్య, పౌర్ణమి, చతుర్దశి, శుక్రవారాలు కూడా మహాలక్ష్మిని కమలాత్మికగా కొలిస్తే అంతులేని తరతరాలకు సరిపడ సంపదని అమ్మ నాలుగింతలు ఇస్తుందని అంటారు. మహావిష్ణువునకు అంతర్లీన శక్తి ఈ కమలాత్మిక దేవిగా చెప్తారు. ఆ మహాలక్ష్మి స్వరూపంలానే తెల్లని నాలుగు గజరాజులు బంగారపు కలశాలతో అమృతధారను ఆ అమ్మవారి మీద కురిపిస్తున్నట్లుగా ఆ మహాలక్ష్మి స్వరూపమైన కమలాత్మిక బంగారు ఛాయతో తెల్లని పట్టు వస్త్రాలకు బంగారపు అంచు చీరను ధరించి మాసనంలో పద్మంపై కూర్చొని ఈ విధంగా దర్శనమిస్తారు. అమ్మవారిని ఈ రకంగా కొలిచినట్లయితే నాలుగింతల గజరాజులు ఎలా అయితే అమృతధారను కురిపిస్తున్నారో సాక్షాత్ మహాలక్ష్మిని తాంత్రిక స్వరూపమైన కమలాత్మికగా నాలుగింతల ధనాన్ని, తరతరాలు తరగని ఆస్తులను, అష్ట ఐశ్వర్యాలను, సౌభాగ్యాన్ని, ఆరోగ్యాన్ని కూడా ఏది కోరుకుంటే అది నాలుగింతలు ఇస్తుందని శ్రీవిద్య చేసేవారు, శ్రీవిద్య ఉపాసనలో ఉన్నవారు తప్పక అమ్మవారిని ఈ రకంగా పూజిస్తారు. అమ్మవారి యంత్రం ఈ రకంగా ఉంటుంది. అమ్మవారికి కవచం, ఖడ్గమాల, అష్టోత్తరం, మూలమంత్రం ఇలా అన్నీ కూడా మనకి గూగుల్లో మీరు సెర్చ్ చేస్తే స్తోత్రనిధిలో అన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. అమ్మవారికి మార్గశిర అమావాస్య ప్రత్యేక తిథిగా అమ్మవారిని పూజించడానికి అనువైన రోజుగా చెప్తారు. అలానే అమ్మవారికి అమావాస్య అయిన దీపావళి అమావాస్యలు, లేకపోతే ప్రతి నెల వచ్చే పౌర్ణమి, చతుర్దశుల్లో కూడా అమ్మవారిని విశేషంగా మనం పూజించుకోవచ్చు. ఎలా అయితే మహాలక్ష్మిని మనం ఆరాధిస్తామో అలా కమలాత్మికాదేవిని కూడా మనం పూజించుకోవచ్చు. అమ్మవారికి తేనెను కానీ, పంచామృతాన్ని కానీ, ఇలా తెల్లని పాయసం, పాలతో చేసిన పాయసం కానీ మన శక్తి కొలది నైవేద్యంగా పెట్టుకోవచ్చు. దొరికితే కలువ పూలు కానీ, తామర పూలతో కానీ, తామర గింజలతో కూడా అమ్మవారిని విశేషంగా భక్తి శ్రద్ధలతో పూజించుకోండి. కుదిరితే మారేడు దళాలతో ప్రత్యేకంగా అమ్మవారికి పూజ చేయండి. ఈ దీపావళిలో అమావాస్య రోజు అర్ధరాత్రి సమయంలో ఈ కమలాత్మిక కవచాన్ని కానీ, అష్టోత్తరాన్ని కానీ మీరు వినినా చదివినా అమ్మవారిని ఈ రకంగా తెల్లని వాటితో పూజించి అమ్మవారికి తేనె ఇలా ఏది చూపించానో ఈ విధంగా కూడా అమ్మవారికి నైవేద్యం పెట్టి మీరు అర్ధరాత్రి సమయంలో కూడా అమ్మవారిని ధ్యానం చేసుకున్నా కూడా నాలుగు రెట్ల సంపద అధికంగా ఇస్తుంది అంటారు. అమ్మవారి పూజల్లో ప్రత్యేకంగా అష్టగంధాన్ని ఉపయోగించాలి. అష్టగంధం అమ్మవారికి మహాప్రీతిగా చెప్తారు. పంచ ఉపచారాల్లో గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం ఇవి తప్పనిసరి కదండి. ఇలాగే విశేషమైన ఫలితాన్ని పొందాలి అంటే అష్టగంధ పొడి తప్పనిసరి. ఈ రకంగా నేను శ్రీచక్రాన్ని వేసి అమ్మవారికి అష్టగంధంతో, పసుపు కుంకాలతో చక్కగా అలంకరించి అమ్మవారి విగ్రహం కింద అమర్చుకున్నాను. ఏ రకంగా అయితే కమలాత్మిక తెల్లని పట్టు వస్త్రాలతో ఉన్నదో అలాగే అమ్మవారికి సరిపడగా నా దగ్గర ఉన్న వాటితో ముత్యాలతో పట్టు వస్త్రానికి ఇలా అంచుగా కుట్టించి అమ్మవారికి బంగారు పూలతో అర్చన దొరికినాయి కాబట్టి కలువ పూలు, బంగారు పూలు కలిపి అష్టోత్తరాన్ని చేశాను. శుక్రగ్రహ అనుగ్రహం కావాలనుకున్నవారు ముఖ్యంగా భార్యాభర్తల అన్యోన్యత ఉండాలి. నూతన వధువరులు చక్కగా వాళ్ళ జంట నిండు నూరేళ్లు బాగుండాలి అనుకున్నవారు కూడా ఈ కమలాత్మికా దేవిని తప్పకుండా ఆరాధించాలి. జాతకంలో శుక్రగ్రహం బలహీనంగా ఉన్నా, నిరంతరం భార్యాభర్తల మధ్యన మనస్పర్ధలు వస్తున్నా కూడా తప్పకుండా కమలాత్మికా దేవిని శుక్రగ్రహ జపాన్ని కూడా చేసినట్లయితే సత్వర ఫలితం పొందుతారు. తీవ్రమైన ఆర్థిక సమస్యలున్నా, వ్యాపారంలో నాలుగింతల ఎదుగుదల కావాలన్నా ఇలా
ఎనలేని సంపద ఎప్పటికీ తరతరాలు అనుభవించాలన్న ఇలా కమలాత్మక హోమాన్ని మారేడాకులతో కలువపూలతో తేనెతో నెయ్యితో ఇలా అమ్మవారికి హౌస్గా సమర్పించి ఎన్నో కుటుంబాలు ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళినవి కూడా నేను చూశాను. సరస్వతీదేవి యొక్క తాంత్రిక స్వరూపమైన శ్యామలాదేవిని ఎంత విశేషంగా అమ్మవారికి నవరాత్రులు ప్రత్యేక పూజలు చేసి ఎన్ని రకాల కోరికలను సిద్ధింపచేసుకుంటున్నామో అలానే మహాలక్ష్మి తాంత్రిక స్వరూపమైన కమలాత్మికా దేవిని కూడా అంతే భక్తి శ్రద్ధలతో అమ్మ ఆశీస్సులు ప్రతి ఒక్కరూ పొందాలని, భార్యాభర్తల అన్యోన్యత అనుబంధం పెంపొందాలని, సౌభాగ్యం ఆరోగ్యం అష్ట ఐశ్వర్యాలు పదింతల రెట్టింపు మీ అందరికీ కూడా కలగాలని, ఏ రకంగా అయితే నాలుగు గజరాజులు బంగారు కలశాలతో అమృత వర్షాన్ని అమ్మవారి మీద కురిపిస్తున్నారో కమలాత్మిక స్వరూపంలో మహాలక్ష్మిని ఎవరైతే ఈ విధంగా కొలుస్తారో ఆ ఇంట నాలుగింతల సిరుల వర్షాన్ని ఆ తల్లి కురిపించాలని, నేను చేస్తున్న అలంకారాన్ని పూజని అష్టోత్తరాన్ని కూడా వింటూ మీకు కుదిరితే అమావాస్య ఈ దీపావళి అమావాస్య అర్ధరాత్రి సమయంలో అమ్మవారి అష్టోత్తరాన్ని కానీ కుదిరితే అమ్మవారికి కుంకుమార్చన కానీ తప్పకుండా ప్రతి ఒక్కరు చేసుకోవాలని, కుదిరితే ఈ దీపావళి అమావాస్య అర్ధరాత్రి సమయంలో అమ్మవారి కవచాన్ని కానీ అష్టోత్తరాన్ని కానీ కనీసం మూల మంత్రాన్ని 12 నుంచి 18 సార్లు మీ అందరూ కూడా జపం చేసి అమ్మవారికి నాలుగింతల సిరులు మీ ప్రతి ఇంట కూడా కురిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలంకారానంతరం దీపాల వెలుగులో అమ్మవారు ఏ రకంగా బంగారు ఛాయతో అమ్మ మిలమిలా మెరుస్తూ ఉందో ప్రతి ఒక్కటి కూడా మీరు నిశితంగా గమనించాలని, ఆ తల్లి యొక్క అనుగ్రహం మీ అందరికీ కూడా కలగాలని, దీపావళి ముందు ఈ కమలాత్మిక అష్టోత్తరాన్ని మీ అందరూ కూడా వినాలి, తరించాలి, మీ అందరూ కూడా పూజ చేసుకోవాలన్న సంకల్పంతో ఈ వీడియోని మీ ముందుకు తీసుకొచ్చాను. మీకు కుదిరితే కనుక ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి అమావాస్య ఈ 3 రోజులు కూడా అమ్మవారికి మారేడు దళాలతో ప్రత్యేకంగా అమ్మవారికి సాయంత్ర సమయంలో రాత్రి సమయంలో తప్పకుండా అమ్మవారిని ఆరాధించండి. బలంగా మీ మనసులో కోరికని కోరుకోండి. తప్పకుండా అమ్మ 10 రెట్ల ఫలితాన్ని మీ అందరి కుటుంబాలకి అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కుదిరితే దీపావళి లోపే మీకు లక్ష్మీ అష్టోత్తరాన్ని, చతుర్వింశతి నామాలు, ఖడ్గమాల ఇలా విడివిడిగా మీ అందరి కోసం పెడతాను. వీడియో చూస్తూ వింటూ కూడా మీరు నిదానంగా అమ్మవారిని శ్రద్ధగా పూజ చేసుకుంటారని నా వ్యూవర్స్ చాలామంది మెయిల్స్ పర్సనల్గా మెసేజెస్ కూడా చేస్తే తప్పకుండా త్వరగానే మీ ముందుకు అన్ని రికార్డింగ్ చేసి మీ ముందుకు తీసుకొస్తాను. తప్పకుండా ఆ వీడియోలు కూడా చూసి మీరు అమ్మవారి పూజలు చేసుకోవాలని కోరుకుంటున్నారు. కమలాత్మిక దేవిని దశమహా విద్యల్లో ఏ విధంగా అయితే అమ్మవారిని వర్ణించారో ఆ రకంగా నా పూజ మొదలు పెట్టగానే అమ్మవారికి ప్రాణప్రతిష్ఠ చేయగానే ఆ బంగారు కాంతులతో అమ్మ దర్శనాన్ని మీ అందరూ కూడా చూసి దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అష్టోత్తరాన్ని వింటూ పూర్తిగా వీడియోని చివరి వరకు చూస్తారని అనుకుంటున్నాను. ఓం మహామాయాయై నమః, ఓం మహాలక్ష్మ్యై నమః, ఓం మహావాణ్యై నమః, ఓం మహేశ్వర్యై నమః, ఓం మహాదేవ్యై నమః, ఓం మహారాత్ర్యై నమః, ఓం మహిషాసురమర్ధిన్యై నమః, ఓం కాలరాత్ర్యై నమః, ఓం కుహ్వే నమః, ఓం పూర్ణాయై నమః, ఓం ఆనందాయై నమః, ఓం ఆద్యాయై నమః, ఓం భద్రికాయై నమః, ఓం నిసాయై నమః, ఓం జయాయై నమః, ఓం రిక్తాయై నమః, ఓం మహాశక్త్యై నమః, ఓం దేవమాత్రే నమః, ఓం కృషోధర్యై నమః, ఓం సత్యై నమః, ఓం ఇంద్రాణ్యై నమః, ఓం శుక్రనుతాయై నమః, ఓం శంకరప్రియవల్లభాయై నమః, ఓం మహావరాహజనన్యై నమః, ఓం మదనోన్మధిన్యై నమః,
ఓం మహ్యై నమః ఓం వైకుంఠనాథ ప్రమణ్యై నమః ఓం విష్ణువక్షస్థలస్థితాయై నమః ఓం విశ్వేశ్వర్యై నమః ఓం విశ్వమాత్రే నమః ఓం వరదాయై నమః ఓం అభయదాయై నమః ఓం శివాయై నమః ఓం శూలిన్యై నమః ఓం చక్రిణ్యై నమః ఓం మాయై నమః ఓం పాసిన్యై నమః ఓం శంఖధారిణ్యై నమః ఓం గదిన్యై నమః ఓం ముండమాలాయై నమః ఓం కమలాయై నమః ఓం కరుణాలయాయై నమః ఓం పద్మాక్షధారిణ్యై నమః ఓం అంబాయై నమః ఓం మహావిష్ణు ప్రియంకర్యై నమః ఓం గోలోకనాథరమణ్యై నమః ఓం గోలోకేశ్వర పూజితాయై నమః ఓం గయాయై నమః ఓం గంగాయై నమః ఓం యమునాయై నమః ఓం గోమత్యై నమః ఓం గరుడాసనాయై నమః ఓం గండక్యై నమః ఓం సరవ్యై నమః ఓం తాప్యై నమః ఓం రేవాయై నమః ఓం పయస్విన్యై నమః ఓం నర్మదాయై నమః ఓం కావేర్యై నమః ఓం కేదారస్థలవాసిన్యై నమః ఓం కిశోర్యై నమః ఓం కేశవనుతాయై నమః ఓం మహేంద్రాదిపరివందితాయై నమః ఓం బ్రహ్మాదిదేవ నిర్మాణకారిణ్యై నమః ఓం వేదపూజితాయై నమః ఓం కోటి బ్రహ్మాండ మధ్యస్థాయై నమః ఓం కోటి బ్రహ్మాండకారిణ్యై నమః ఓం శృతి రూపాయై నమః ఓం శృతికర్త్యై నమః ఓం శృతి స్మృతిపరాయణాయై నమః ఓం ఇందిరాయై నమః ఓం సింధుతనయాయై నమః ఓం మాతాంగ్యై నమః ఓం లోకమాతృకాయై నమః ఓం త్రిలోకజనన్యై నమః ఓం తంత్రాయై నమః ఓం తంత్రమంత్రస్వరూపిణ్యై నమః ఓం తరుణ్యై నమః ఓం తమోహంత్ర్యై నమః ఓం మంగళాయై నమః ఓం మంగళాయనాయై నమః ఓం మధుకైటభమధన్యై నమః ఓం శుంభాసురవినాశిన్యై నమః ఓం నిశుంభాదిహరాయై నమః ఓం మాత్రే నమః ఓం హరిశంకర పూజితాయై నమః ఓం సర్వదేవమయ్యై నమః ఓం సర్వాయై నమః ఓం శరణాగతపాలిన్యై నమః ఓం శరణ్యాయై నమః ఓం శంభువనితాయై నమః ఓం సింధుతీరనివాసిన్యై నమః ఓం గంధర్వగానరసి యై నమః ఓం గీతాయై నమః ఓం గోవిందవల్లభాయై నమః ఓం త్రైలోక్యపాలిన్యై నమః ఓం తత్వరూపాయై నమః ఓం తారుణ్యపూరితాయై నమః ఓం చంద్రవల్యై నమః ఓం చంద్రముఖ్యై నమః ఓం చంద్రికాయై నమః ఓం చంద్రపూజితాయై నమః ఓం చంద్రాయై నమః ఓం శశాంకభగిన్యై నమః ఓం గీతవాద్యపరాయణాయై నమః ఓం సృష్టిరూపాయై నమః ఓం సృష్టికర్త్యై నమః ఓం సృష్టి సంహారకారిణ్యై నమః ఇతి శ్రీ కమల అష్టోత్తర శతనామావళి సంపూర్ణం.